జీవితంలో వంట చేసుకునే టైం లేకనో వీకెండ్ లో ఇంటి భోజనం బోర్ కొట్టో అలా రెస్టారెంట్ కి వెళ్దామని చాలా మంది హోటల్ ఫుడ్ కోసం పరుగులెత్తుతుంటారు కానీ కరీంనగర్ జిల్లాలో హోటల్ కి వెళ్ళాలంటే ఒళ్ళు జలత్రించేలా జరుగుతున్నాయి వరుస సంఘటనలు రెండు ఇడ్లీ కొంటే అందులో జెర్రీ ఫ్రీ చికెన్ మంచూరి ఆర్డర్ ఇస్తే అందులో సింథటిక్ కలర్స్ బోనస్ ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉడిపి హోటల్ నుంచి స్టార్ హోటల్స్ వరకు కనిపిస్తున్న దారుణాలు ఇంతకీ జిల్లాలో హోటల్ ఫుడ్ సేఫేనా లెట్స్ వాచ్ ది స్టోరీ కరీంనగర్ జిల్లాలో ఉన్న హోటల్ ఫుడ్ సేఫేనా ప్యూర్ వెజ్ అంటూ కనిపించే బోర్డులు స్టార్ హోటల్స్ అంటూ చెప్పుకునే గొప్పలు అన్ని విత్తిదేనా ఇటీవల కరీంనగర్ జిల్లాలో బయటపడుతున్న హోటల్ దారుణాలు భోజన ప్రియులకు షాక్ ఇస్తున్నాయి దొరకనంత వరకు ఆ హోటల్ ఫుడ్ సూపర్ అంటూ మెచ్చుకున్న చాలా మంది హోటల్ నిర్వాహకం బయటపడుతున్న కొద్దీ నివ్వెరపోతున్నారు ఈ ఆహారమా మనం ఇన్ని రోజులుగా తిన్నది అంటూ ముఖం చిట్లించుకుంటున్నారు కరీంనగర్ పట్టణంలోని హోటల్ మైత్రిలో ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారుల టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేసింది నిబంధనలు ఉల్లంఘిస్తూ రెస్టారెంట్ లో ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు ఫుడ్ లో రుచి రంగు వచ్చేందుకు సింథటిక్ ఫుడ్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారని సమాచారం దీంతో హోటల్ యాజమాన్యానికి నోటీస్ జారీ చేశారు అధికారులు ఇక కరీంనగర్ పట్టణంలోని శ్వేత ప్రతిమ రెస్టారెంట్స్ లను గతంలో తనిఖీలు చేసి కిచెన్ నిర్వహణపై సూచనలు చేశారు జగిత్యాల పట్టణంలో గణేష్ ఉడిపి హోటల్లో కనిపించిన దారుణం వెజిటేరియన్స్ గుట గుబేలనేలా చేసింది ఉడిపి హోటల్ అని ఉండటంతో వెజిటేరియన్స్ చాలా మంది ఈ హోటల్లో తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు కానీ ఇక్కడ చూడండి ఈ ఉడిపి హోటల్లో ఆర్డర్ ఇచ్చిన ఇడ్లీలో జెర్రీ దర్శనం ఇచ్చింది ఇడ్లీలో జెర్రీ కనపడటంతో హోటల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు కస్టమర్లు ప్యూర్ వెజిటేరియన్ అంటూ నమ్మి వస్తే ఇలా జెర్రీ మిక్స్డ్ ఇడ్లీ సర్వ్ చేయడంతో ప్రభుత్వం అధికారులకు ఫిర్యాదు చేశారు హోటల్ ని పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కిచెన్ నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు వెంటనే హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి హోటల్ ని సీజ్ చేశారు కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు గతంలో కరీంనగర్ పట్టణంలోని ఓ హోటల్ భోజనంలో పురుగులు దర్శనమిచ్చాయి ప్రముఖ హోటల్ గా పేరొందిన రాజామే శ్వేత హోటల్ మైత్రి హోటల్లో ఇలాంటి ఫుడ్లే కస్టమర్స్ తింటున్నావా అని నివ్వెరపోతున్నారు రాజామేస్ పెరుగులో పురుగులు కనిపించిన ఘటనలు కలకలం రేపింది ఇలా ఓ సాధారణ హోటల్ నుంచి మొదలు పెడితే పేరెందిన రెస్టారెంట్ వరకు అంతా కప్పే బయటికి అందంగా శుభ్రంగా ఉండే హోటళ్లు కిచెన్ల మాత్రం కంపు కొడుతున్నాయి అంటే అధికారిస్తున్న నోటీసులే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి సో హ్యాపీగా ఏ వీకెండ్స్ లోనో ఫ్యామిలీతో రెస్టారెంట్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే వారు కాస్త ఆలోచించండి అనువుగా ఉన్న చోట కాకుండా అన్ని విలువలు పాటించే దగ్గర తినండి పేరు గొప్పగా ఉందని వెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్స్లు తనిఖీలు చేయడంలో ఫుడ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఏదో తూతూ మంత్రంగానే వాళ్ళు తనిఖీలు చేసి నోటీసులు ఇస్తారు తప్ప కనీసం వాటిని నోటీసులు ఇచ్చి తీసుకొని తప్ప తనిఖీలు చేయడం లేదు ఆ హోటల్ విచ్చలవిడిగా రాత్రి మిగిలినటువంటి పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున వాడడం వల్ల ప్రజా ఆరోగ్యాలు పట్టించుకోవడం లేదు కనీసం కర్నూలు జిల్లాకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరానే అనుమానాలు ఉన్నాయి కనీసం పూర్తి స్థాయిలో కూడా అధికారులు లేక విచ్చలవిడిగా హోటళ్లు తెరిచి ఉంచడం వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమారుతున్నటువంటి ఈ హోటల్ యజమానులపై చర్యలు తీసుకోవాలి ఏదో మంత్రంగానే వాళ్ళు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు తప్ప పూర్తి స్థాయిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సమయపాలన పాటించడం లేదు మొన్నటికి మొన్న జయిత్యాలో కూడా ఫుడ్లో జరిగి రావడం ఇక్కడ ఉన్నటువంటి పలు మైత్రి హోటల్ కావచ్చు లేకపోతే రాజా మెస్ కావచ్చు ఇంకా పలు హోటళ్ళు కూడా తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వీళ్ళు తనిఖీలు చేసి నోటీసులు ఇస్తారు తప్ప వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు కనీసం వాటి లైసెన్సులు ఉన్నాయా వాటి ఏమున్నా అనేది కూడా తనిఖీలు చేయట్లేదు ఓన్లీ తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే హోటల్స్ పార్కింగ్ లేకుండా రాత్రిపూట ఎక్కువ టైం తీసుకొని పొద్దున కూడా 6 గంటలకే తీసుకున్నటువంటి హోటళ్ళ పైన చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కనీసం
తనిఖీలు చేయడం కాదు ప్రజల ఆరోగ్యాలే ముఖ్యమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కనీసం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట కూడా అధికారులు స్పందన లేదు కనీసం ఇప్పటికైనా హోటళ్లపై చర్యలు తీసుకొని నాణ్యత పాటించాలని చెప్పి లేని విధంగా లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ ఎక్కడ చూసినా కల్తీ ఎక్కడ చూసినా కల్తీ కల్తీతో కరీంనగరే కాదు రాష్ట్రం మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది ఏ హోటల్లో చూసుకున్నా కూడా ఏ తినుబండారాలు తీసుకున్నా కూడా బిర్యానీ తీసుకున్నా కూడా ఏది తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా అన్ని కల్తీ 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 మయంలో మనమందరం బతుకుతూనే ఉన్నాం కానీ ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో తినడానికి చాలా మంది వెళ్తుంటారు మొన్నటికి మొన్న శవర్మ తిని హైదరాబాద్ లో 12 మంది అస్వస్థతకు గురయ్యారు అదే విధంగా జైత్యాల్లో ఇగ్లీ తింటంటే జిర్రపురుగు రావడం గానీ ఇలా హోటల్స్ లలో నాణ్యత లేకుండా వండి ప్రజల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు కాబట్టి హోటల్ యాజమాన్యంపైన అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి అధికారులు కూడా ఈ మధ్య కాలంలో చర్యలు తీసుకుంటున్నారు కానీ నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు వస్తున్నారు చెక్ చేస్తున్నారు ఏదో ఫైన్ రాసి వెళ్ళిపోతున్నారే తప్ప వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా వాళ్ళ హోటల్స్ బంద్ చేసే విధంగా వీళ్ళు అధికారులు ప్రయత్నాలు చేయడం లేదు చర్యలు తీసుకోవడం లేదు నేను ఒకటే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ముడుపులకు అమ్ముడుపోకండి దయచేసి ఎందుకంటే ప్రాణాలపైన ప్రాణాలతో చెలగాటం చేయకండి ప్రాణాలతో చెలగాటం చేసి ముడుపులు తీసుకొని మీరు ఉన్న హోటల్స్ ని రీఓపెన్ చేయడం మాత్రం దయచేసి చేయకండి ప్రజల ప్రాణాలు మీకు ఎంతో ముఖ్యం అధికారులను వెళ్ళవించుకుంటున్నాను యాజ్ ఏ భారతీయుడిగా ప్రజల గొంతుకై నేను వినిపిస్తున్నాను అధికారులందరూ కూడా మరొకసారి మెరుపు వేగంతో అన్ని హోటల్స్ లో నాణ్యతను చెక్ చేయాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ ఈ రోజు సమాజంలో జరుగుతున్న ఫుడ్ వ్యవస్థ ఫుడ్ ఆహారం పర్చేసింగ్ లో భాగంగా హోటల్స్ కి వెళ్తున్నాం రెస్టారెంట్ లకు వెళ్తున్నాం దాబాలకు వెళ్తున్నాం పైన క్రమంలో హోటళ్ళలో దాబాలలో రెస్టారెంట్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కల్తీమయమైన వ్యాపారం జరుగుతుంది కల్తీ ఫుడ్ తోటి కల్తీ ఆహారాలను అమ్ముకుంటూ కార్పొరేట్ వ్యవస్థలో సొమ్ము చేసుకుంటారు జనాల ప్రాణాల తోటి చెలగాట మారుతారు ఈ కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు వాడే పదార్థాలు కానీ వాళ్ళు తయారు చేసే పదార్థాలు కానీ అన్నీ కల్తీమయమై ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతారు ఈ కార్పొరేట్ వ్యవస్థ దానిలో భాగంగా ప్రభుత్వం ఈ ఫుడ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కానీ ఫుడ్ చెకింగ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు అవగాహన లేక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళకి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ఏ అధికారులకు కంప్లైంట్ ఇవ్వాలి ఫుడ్ పైన ఈ ఫుడ్లో ఏదైనా కల్తీ జరిగితే మేము ఎవరికి చెప్పాలి అనేది ఈ కస్టమర్లకు తెలియక ఏదో ఆకలికి తినుకుంటూ పోతురు ఇవాళ లైఫ్ అనేది చాలా ఈజీ ఆఫ్ వే అయింది తొందర వెళ్ళిపోయి తొందర పని చేసుకోవాలి ఇంట్లో వంట చేసుకునేవాడు కడుపులోపట ఉన్న తిండి కాస్కైనా దొరకదు అన్నట్టు ఆ తిండి కంటే ఇలా హరిభరి జీవితంలో 100 రూపాయలు పెడితే నాకు ఫుడ్ దొరుకుతుంది బయట తింటారు కానీ తిని ఇవాళ ఆరోగ్యాలని నష్టం చేసుకుంటారు అటువంటి కల్తీ ఆహారాలను కల్తీ ప్రోడక్ట్లను కల్తీ వ్యవస్థను అరికట్టి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కల్తీ ఆహారాల పైన ఈ హోటల్స్ పైన అవగాహన కల్పించి ప్రజలకు అవేర్నెస్ క్యాంపులు నిర్వర్తించి ప్రజలను ఉత్సాహపరిచి కల్తీ లేని ఆహారం పైన ప్రజలకు మంచి ఆహారాలు అందించే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి నా పేరు అమృతశ్రీ అండి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము వాటి మీద చర్యలు తీసుకుంటాము తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది వాటి అన్నింటిని కూడా డిస్కార్డ్ చేయడం అనేది వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటళ్ల మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము మిగతా కూడా ఉన్నాయి మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు చేరవేస్తాము ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి ఇప్పుడు కేవలం మేము ఒక హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ ఇస్తాము హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నవి శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి తదుపరిగా చర్యలు ఏముంటాయంటే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అన్నిటిని చర్యలు తీసుకుంటాం స్టిల్ కొనసాగుతా ఉన్నాయండి ఇది ఫినిష్ అవ్వలేదు
నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి, ఇది కొనసాగుతానే ఉంది, ఇంకా జరుగుతా ఉంది. బైపాస్ లో ఉన్న ప్రముఖ హోటళ్లపై ఎందుకు దాడి చేయలేదు? కంటిన్యూస్ గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పానండి, నేను పోయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను. రాధా మాస లో ఇప్పటికే ఎప్పటికైనా కంప్లైంట్స్ వస్తున్నాయి మేడం, వాటన్నిటి గురించి కాదండి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసం అని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్ గా రైట్స్ జరుగుతున్నాయండి. ఇది డీటెయిల్ గా ఇప్పుడు చెప్పకూడదు, నేను సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. For more videos like this, subscribe BigTV channel.